మేము చేసే వీడియోస్ మిస్ అవ్వొద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 12న వరల్డ్ యూత్ డేను అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సామాజిక బాధ్యతలు, వారికి సంబంధించిన సాంస్కృతిక చట్టపరమైన సమస్యలపై యువతకు అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ఐక్యరాజ్యసమితి కూడా యువతకు చేయూత ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని సభ్య దేశాలను ఆదేశిస్తూ 1985వ సంవత్సరాన్ని యువతరపు సంవత్సరంగా ప్రకటించింది. ఆ యువతరం 10 ఏళ్లు పూర్తి చేసిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్కులైన యువతకు చక్కటి భవిష్యత్తును కల్పించే దిశగా తగిన కార్యక్రమాలు రూపొందించాలని 1995లో యునెస్కో భావించింది. విద్య, ఉపాధి, పేదరికం, ఆకలి నిర్మూలన, ఆరోగ్యం, పరిసరాల పరిరక్షణ, మాదక ద్రవ్యాలను అరికట్టడం, బాల్యం, తగిన న్యాయం, తీరిక వేళల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, కౌమార ప్రాయంలో బాలబాలికల పరిరక్షణ, వివిధ సామాజికాభివృద్ధి కార్యక్రమాలలో వారికి ప్రాధాన్యం, ప్రపంచీకరణ, సమాచార సాంకేతిక విప్లవం, వైరుధ్య పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవడం, వయోభేదాల మధ్య ఎదురయ్యే పరిస్థితులను తట్టుకోవడం, హెచ్ఐవి లేదా ఎయిడ్స్ నివారణ వంటి 15 అంశాలకు సంబంధించిన పథకాల రూపకల్పన కోసం వివిధ దేశాలకు చెందిన యువజన శాఖ మంత్రుల తొలి సమావేశం లిస్బన్లో 1998 ఆగస్టు 12వ తేదీన నిర్వహించారు. ఇదే ప్రాతిపదికగా ప్రతి ఏడాది అంతర్జాతీయ యువజన దినోత్సవాలు నిర్వహించాలని 1999 డిసెంబర్ నాటికి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ సూచన మేరకు 2000 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 12న వరల్డ్ యూత్ డే లేదా అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2030 నాటికి యువకులందరి సర్వతోముఖాభివృద్ధికి ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క నినాదంతో కార్యక్రమాలు చేపట్టాలని యునెస్కో ఆశించింది. ఒకప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు, ఇప్పుడున్న పరిస్థితులే ఎల్లకాలం ఉండవు. అయితే ఎప్పటికప్పుడు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ కొత్త మార్గాల్లో పరిస్థితులను సానుకూలంగా మార్చుకుంటూ నవలోకం విహారానికి యువత సిద్ధం కావాలి. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.